హైదరాబాద్ చైతన్యపురిలో ఘోరం జరిగింది. ఓ బ్యాంకు ఉద్యోగిని చితకబాది, అతని వద్ద నుంచి ఓ మొబైల్, 3,500 రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ సంఘటన చైతన్యపురిలో చోటు చేసుకుంది. చైతన్యపురిలో ఉండే రాకేష్ ఓ పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా చైతన్యపురి బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాకేష్పై దాడి చేసి అతని వద్దనున్న మొబైల్, నగదును దోచుకెళ్లారు. ఈ దాడిలో రాకేష్ తీవ్రంగా గాయపడగా స్థానికులు అతన్ని సమీపంలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న రాకేష్ తల్లిదండ్రులు చైతన్యపురి పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి 1:30 గంటల ప్రాంతంలో రాజేష్ కుమార్ అనే అబ్బాయి ఐసీఐసీఐ గచ్చిబౌలిలో కాల్ సెంటర్లో ఎంప్లాయ్ అబ్బాయి. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఇక్కడ మా చైతన్యపురి యూనివర్సిటీలో వచ్చి చిన్న పార్టీ అటెండ్ చేసి 1:30 వాళ్ళ ఇంటి అంబర్పేటకి వెళ్తుంటే ఒక 3 వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ వచ్చి రోడ్డు మీద అతన్ని కొట్టి ఫోను, కొంత డబ్బు, కొంత నగదు 3,500 కొట్టి గుంజుకోవడానికి కంప్లైంట్ వచ్చింది. కేసు రిజిస్టర్ చేశాం. ఈ మెయిన్ రోడ్స్ మీద ఈ ఇన్సిడెంట్ మాకు ఒక దృష్టి పెట్టుకొని మెయిన్ రోడ్స్ మీద మా దగ్గర ఉన్న వెహికల్స్, బ్లూ కోట్స్, క్రైమ్ టీమ్స్ని మెయిన్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేస్తాం. ఈ బస్ స్టాండ్ ఉండడం ప్లస్ మెయిన్ రోడ్ బిజీగా ఉండడం వల్ల చాలామంది పబ్లిక్ మూమెంట్ చాలా ఉంటుంది. నైట్ టైం, డే టైం, మిడ్ నైట్లో కూడా చాలా పబ్లిక్ మూమెంట్ ఉంటుంది. ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరలో పికప్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా చేస్తాం.